लाल सलाम, लाल सलाम, लाल सलाम, लाल सलाम, जोहर जॉर्ज रेड्डी के, हमारे हाई कमरेड जॉर्ज रेड्डी, हमारे जिला हाई तो मन्ना सीको, सलाम सलाम पर పంతొమ్మిది వందల 1969-70 ఉస్మానియా యూనివర్సిటీలో అన్యాయాలకు వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా పీడిత విద్యార్థుల తరఫున, పేద విద్యార్థుల తరఫున, దళిత విద్యార్థుల తరఫున నిలబడి పోరాడినటువంటి వాడు జార్జ్ రెడ్డి. ఆయన ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా, మతోన్మాదులకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాస్వామ్య వాతావరణం కోసం నిలబడి పోరాడాడు. ఆ పోరాటం ఫలితంగానే విద్యార్థులకి స్వేచ్ఛ లభించింది, ప్రజాస్వామిక హక్కు లభించాయి. ఆ కక్షతోటే జార్జ్ రెడ్డిని 1972 ఏప్రిల్ 14 హత్య చేశారు. 47 సంవత్సరాల తర్వాత కొంతమంది ఆయన అభిమానులు సినిమాగా తీశారు, ఇది బయోపిక్ కాదు, సాధారణంగా ఆయన స్ఫూర్తిని సినిమా తీశారు. కానీ ఈనాడు జార్జ్ రెడ్డిని 47 ఏళ్ళ తర్వాత మరోసారి తలుచుకోవడం అంటే, సమకాలీన భారతదేశంలో మతోన్మాదం స్వైరవ్యవహారం చేస్తున్నటువంటి ఈ సమయంలో, మతోన్మాదం అనేటువంటిది అన్ని రంగాల్ని కబలిస్తున్నటువంటి సమయంలో, కులం మతం అనేటువంటిది మళ్ళా సామాజిక జీవనం మీద పెత్తనం చేస్తున్నటువంటి సమయంలో, విద్యార్థులకి యువకులకి సామాజిక స్ఫూర్తి సమసమాజ స్వప్నం కావాలి. కాబట్టి జార్జ్ రెడ్డి మరొకసారి పునర్జీవనం చెంది, మరొకసారి ఆయన మరొకసారి బతికి పుట్టి ఈ సినిమా రూపంలో మళ్ళీ అందరికీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకి యువకులకి స్ఫూర్తిని అందించేటువంటి స్థితిలో ఈనాడు సినిమాగా వచ్చినప్పుడు చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి జార్జ్ రెడ్డి నుంచి ఆ స్ఫూర్తి పొందాలా, సినిమాని సినిమాకు చూడాలి, అందులో మంచి చెడులు ఏమున్నప్పటికీ కూడా, కానీ మతోన్మాద శక్తులు ఏబీవీపీ జార్జ్ రెడ్డి సినిమాని తీయడాన్ని అంగీకరించడం పోవడం అంటే, ఆనాడు వాళ్ళు చేసిన అచ్చని కప్పిపుచ్చుకోవడానికి మరోసారి ఆ చరిత్రని మరుగు గుర్తు చేసుకోకుండా ఉండడానికి చేసే ప్రయత్నమే. కానీ ఓ ప్రజాస్వామిక ధోరణి కలిగినటువంటి సమాజంలో దాన్ని ఎవరు అంగీకరించారు. జార్జ్ రెడ్డి ఒక చెగువేరేలాగా, ఒక భగత్ సింగ్ లాగా తెలుగు సమాజంలో పీడిఎస్యు నిర్మాణానికే కాకుండా యావత్ విద్యార్థులకి ఒక పోరాట స్ఫూర్తిని ఇచ్చాడు. జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్లన్నా సీకో అనే నినాదంతో విద్యార్థులకు ఒక విప్లవ ఉత్తేజం ఇచ్చినటువంటి జార్జ్ రెడ్డి, ఆయన స్ఫూర్తి మరొకసారి విద్యార్థుల్లో రగలాలని, ఆ విధంగా సమాజంలో అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడే శక్తిగా ఆయన స్ఫూర్తితోని ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము.